వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నాతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీనియర్ లీడర్ మురళీధర్రావు ఉన్నారు. మురళీధర్రావు గారు, మోడీ పరిపాలన గురించి దాదాపుగా ఏడాది అయిపోతుంది, కానీ దేశ ప్రజలు పెదవి విరుస్తున్నారన్న విషయం బీజేపీ దృష్టికి వచ్చిందా? పెదవి విరుస్తుండడం అనేది అవుతుందో, అది భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆ విధంగా భావించట్లేదు. ప్రధాని దాదాపుగా విదేశాల్లో ఉంటున్నారు, ఎప్పుడైనా ఇండియాలో ఉంటున్నారు. మన రాహుల్ గాంధీ కూడా కమెంట్ చేశారు, అయ్యా ఎప్పుడైనా ఇండియా వస్తే పంజాబ్ కూడా రండి, పంజాబ్ రైతుల పరిస్థితి చూడండి అని. రాహుల్ గాంధీ లైక్ ఏ మ్యాన్ ఇన్ హేస్ట్, ఆ విధంగా కొంత తొందర పడుతున్నాడు. కానీ ఇప్పుడు మీరు పంజాబ్లో మీకు అనుబంధం ఉంది మురళీధర్రావు గారు, పంజాబ్తో మీరు అక్కడ పనిచేస్తున్నారు, పంజాబ్ రైతుల పరిస్థితి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారా? ఈ రైతుల వెతల కన్నా కూడా విదేశీ పర్యటనలకే ప్రధాని ఎక్కువ వారు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శ వాస్తవం కదా? ప్రధాని దేశంలో ఉండేటువంటి అన్ని రంగాల విషయంలో నాయకత్వం, ముందుండి నాయకత్వం వహించేటువంటి పద్ధతిలో, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, అటువంటి పద్ధతిలో నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నరేంద్ర మోదీ గారు ముందుంటున్నారు. కానీ చాయ్వాలాగా చెప్పుకుని వారు సామాన్యులతో ఐడెంటిఫై చేసుకుని ప్రధాని అయ్యారు. ప్రధాని అయిన తర్వాత సామాన్యులకు ఎక్కడ అందుబాటులో లేరు. వారు లక్షల రూపాయల కోట్లు ధరిస్తూ ఉంటే సామాన్యుడు జీర్ణించుకోగల పరిస్థితి ఉందా ఇవాళ? అది వాస్తవం కాదు, ఇది కేవలం ప్రచారం జరిగింది కదా, బట్ జరిగింది కదా, ఘటన. దాని విషయంలో పెద్ద చర్చించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభుత్వ పరంగా 10 నెలల్లో మనం కనుక గమనిస్తే, సామాజికంగా బడుగు వర్గాల విషయంలో, సామాన్య ప్రజల విషయంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే అడుగులు ఉన్నాయో. మురళీధర్ గారు, మీరు చెప్పే విషయాలన్నీ సభల్లో చెప్పుకోవడానికి, పేపర్ మీద చూపించుకోవడానికి బాగుంటాయి, కానీ వాస్తవ పరిస్థితి దేశంలో అలా ఉంది అని గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ఖచ్చితంగా 2 విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల విషయంలో ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకటి, ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఏదైతుందో, జూన్ 1 నాడు అది ముందుకు పోతున్నది. ఈ దేశంలో కేవలం 12 రూపాయలు చెల్లిస్తే ఒక వ్యక్తి 2 లక్షల యాక్సిడెంట్ బీమా ఏదైతే, జీవన సురక్ష, ప్రధానమంత్రి జీవన సురక్ష ఏదైతుందో, ఆ పథకాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టింది. రెండవది, 2 లక్షల యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కవర్, జీవన జ్యోతి బీమా అనేది. దీని విషయంలో కూడా ఈ ప్రభుత్వం 333 రూపాయలకు, ప్రపంచంలో ఎక్కడ కూడా 333 రూపాయలకు 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వట్లేదు. అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన ఉంది. ఈ 3 ఏదైతే విప్లవాత్మకమైనటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో, ఈ దేశంలో ఇంతవరకు ఇన్సూరెన్స్ లేనటువంటి సామాజిక వర్గాలకు ఒక ప్రపంచంలోనే విప్లవాత్మక. అంతకన్నా ప్రధానమైన సమస్యలు బీజేపీ ప్రభుత్వం దృష్టిలో లేవా? ముఖ్యంగా రైతుల ఇవాళ పడుతున్న సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఇవి ప్రధానం కాదా? ఇది దీర్ఘకాలికంగా రైతుల సమస్య వస్తున్నది, ఇది ఇవాళ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా దేశంలో ఎన్నడూ ఎక్కడ లేనని ఆత్మహత్యలు ఇక్కడ జరిగాయి. కానీ మురళీధర్ మీరు చాలా సభలు వెనకాల నుండి నడిపించారు, ప్రధాని అనేక సభల్లో చెప్పిన మాట ఇన్నాళ్ళు జరిగింది, మీరు మర్చిపోతారు. మేము అధికారంలోకి వచ్చి ఒక రైతు కంటి వెంట నీరు రాదు, ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చెప్తారు, అదే చెప్తున్నాం. కాబట్టి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఏదైతే సమస్యలు వచ్చాయో రైతాంగం విషయంలో, మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. దీర్ఘకాలికంగా వచ్చినటువంటి రైతాంగం సమస్యల నుంచి ఖచ్చితంగా భారతదేశం ముందుకెళ్తుంది, సమస్యల నుంచి విముక్తి రైతులకు లభిస్తుంది అనేటువంటి విషయంలో అడుగు ముందుకేయడం జరుగుతున్నది. బ్యాక్ టు ప్రధానమంత్రి, వారి గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తే కనుక, గతంలో వారు చెప్పారు 2 జతల బట్టలతో నేను కాలం గడిపేవాడిని, కానీ ప్రధాని అయిన తర్వాత పూర్తిగా వారి గతాన్నంతా మర్చిపోయినట్టు అనిపించట్లేదు. మురళీధర్రావు గారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాషన్ పరేడ్లు చేస్తున్నారు ప్రధాని అనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఆడంబరంగా జీవితం కొనసాగిస్తున్నారు ప్రధాని అనే విమర్శల్లో వాస్తవం లేదా? మోదీ గారి జీవితం ఆడంబరం అనేది అవుతుందో, అది కంప్లీట్గా కపోల కల్పితం. ఆడంబరానికి దూరంగా ఒక వ్యక్తి, తనకు తన కుటుంబము, మిగతా ఇబ్బందులు లేనటువంటి వ్యక్తి, సమాజానికి అంకితమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇది కేవలం ప్రచారాత్మకమైనటువంటి విషయం. ఒక బట్టలు మంచి కనబడవచ్చు, లేకపోతే కెమెరాలో రంగులు ఉండేటువంటి బట్టలు ధరించడం వల్ల ఒక విధమైన ఆలోచన రావచ్చు. కానీ ఖచ్చితంగా 24 గంటల్లో అతి ఎక్కువ గంటలు సమాజం కోసమే పనిచేసేటువంటి వ్యక్తి దేశ ప్రధాని. ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతోంది? బీజేపీ కేవలం కార్పొరేట్ గవర్నెన్స్ కట్టుబడి ఉంది అనే మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? గత అనేక సంవత్సరాలుగా ఏదైతే ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వాలు రైతాంగం నుంచి భూములను కొనుగోలు చేసి ప్రైవేట్ సెక్టర్కు ధారాదత్తం చేసేటువంటి పద్ధతి ఏదైతే నడిచిందో దళారులుగా,
అది మా దగ్గర నడవదు మేము ప్రైవేట్ రంగం కోసం భూములు కొనము అని చెప్పడం కూడా జరిగింది అంటే ప్రజలకు ప్రయోజనకారి అయితే రాజ్యసభలో బిల్లు నెగ్గించుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు లాలూచి ప్రయత్నాలు ఎందుకు చేస్తుంది లాలూచి ప్రయత్నాలు కాదు ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అభివృద్ధిపరమైనటువంటి ఈ యొక్క అడుగులు ముందుకు వేయాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి అవసరమైన భూమి కోసం మాత్రమే ఈ భూమి ఈ ల్యాండ్ అక్విజిషన్ రైట్ మరలే గారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను నేను కాంగ్రెస్ మోసం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు బీజేపీ అదే మోసాన్ని కంటిన్యూ చేస్తోంది కదా భారతీయ జనతా పార్టీ మోసం ఈ రెండు ఒక పడవలో నడిచేటువంటి జీవులు కావు కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటి కాదు ఇది మీ పార్టీగా మీరు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకోవచ్చు గాక కానీ ఇప్పుడు జరుగుతోంది అది కదా కాదు ఏ మాత్రం కాదు ఈ దేశంలో ప్రాంతాలకు అతీతంగా దేశం అంతా ఒకటి ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా దేశం అంతా ఒకటి అనేటువంటి పద్ధతిలో అభివృద్ధిని ఆధారంగా ముందుకెళ్తున్నటువంటి పార్టీ నాయకత్వం ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎలాంటి కానీ నేను మీరు ఏపీని దగా చేశారు అంటాను కాదని చెప్పగలుగుతారు ఏ మాత్రం కూడా దగా చేసేటువంటి అవకాశం మా నాయకత్వం యొక్క అధ్యాయంలో లేదు అది సాధ్యం కాదు ఆలోచించడమే సాధ్యం కాదు బట్టలు ఇస్తా అని చెప్పి ఉన్న బట్టలు ఇప్పేసి కాంగ్రెస్ పార్టీ మీరు కలిపి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నగ్నంగా నిలబెట్టారు నడి రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ఉంది కంకణం కట్టుకొని ఉంది అది పోలవరం విషయం కానీ అది రాజధాని నిర్మాణం విషయం కానీ అది పారిశ్రామిక అభివృద్ధి విషయం కానీ అది కోస్టల్ ఏరియాలో కారిడార్ విషయం కానీ అసలైన తప్ప అన్ని విషయాలు అసలైన తప్ప అన్ని చెప్పారు సో బీజేపీ దృష్టిలో లేదా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ముఖ్యమైన విషయం ప్రత్యేక హోదా ఇవ్వము ప్రత్యేక హోదా ఉండదు అనేటువంటి విషయం ప్రభుత్వం ఎప్పుడు కూడా చెప్పలేదు కానీ ఇస్తాము అనే విషయం కూడా చెప్పట్లేదు ఈ పరిగణలో ఉంది చేస్తున్నాము అని చెప్పడం జరిగింది మానిఫెస్టోలో ఇచ్చారు దాని అర్థం ఏంటంటే వచ్చినటువంటి 8 నెలల్లో 10 నెలల్లో ఇవ్వాల్సినటువంటి విషయం కాదు అనేక సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి ఒక ప్రాంతమే కాదు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క డిమాండ్ ప్రామిసల్ జరిగింది ఈ విషయం అప్పుడు తెలియదా మురళీధర్రావు గారు వెంకయ్య నాయుడు ఆ వేళ పార్లమెంట్ లో 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని కొట్లాడిన పెద్ద మనిషి ఇవాళ ఆయన ప్రత్యేక హోదా అంశం ఎత్తేటప్పటికి అగ్గి మీద గుగ్గిలం అవుతున్న మాట వాస్తవం కదా లేకపోతే పరిశీలిస్తున్నాము పరిగణలో తీసుకుంటున్నాము అని లేకపోతే ఒక సందర్భంలో ఇవ్వడం కుదరదు అని అర్థం వచ్చేలా మాట్లాడడం కరెక్ట్ కదా దేశ హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీని విషయంలో మేము ఆలోచిస్తున్నామని సమయబద్ధంగా ఈ నెలల్లో ఇస్తామని చెప్పలేకపోతున్నా ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ప్రశ్న తెలంగాణకు సంబంధించి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే ఒక స్ట్రాంగ్ నినాదంతో అప్పుడు పనిచేసిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో ఒక విధానం అంటూ లేకుండా పనిచేస్తుంది అనుకోవాలా కేవలం ప్రత్యేక హోదా మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి విషయమే కాదు అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ప్రాంతాల విషయంలో ప్రత్యేక హోదా ఉంది అక్కడ విషయం చర్చించాల్సిన అవసరం ఉంది నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక గతంలో టీడీపీ సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే వాజ్పేయి ఒక్క లేఖతో ఉత్తరాఖండ్కి ప్రత్యేక హోదా ఇప్పించిన మాట మర్చిపోయారా ఇవాళ కంప్లీట్ గా సంపూర్ణ మెజారిటీ కూడా ఉండి ఆలోచన చేస్తే చిటికలో సాధ్యమే పని ఎందుకు చేయలేకపోతున్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో భేదభావంతో చూసేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేక హోదా ఒక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయం కాదు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మీరు భేదభావంతో చూస్తున్నారనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సుమారు 11 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఎందుకంటే వెంకయ్య నాయుడు చెప్తున్న కారణం మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవాలని మీ అధికార మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఒప్పించడం మీ చేతిలో పని కదా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఒప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకుంటున్నది కేవలం మా ప్రభుత్వాలే కాదు ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా ప్రత్యేక హోదా ఏదైతే వాగ్దానం జరిగిందో వాగ్దానం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రెండో ఆలోచన చేయలేదు ఇంతవరకు ఇస్తారా ఎవరా ఇస్తాము లేదా ఇవ్వము ఇస్తాము ఇవ్వము అనేటువంటి విషయంలో ఇవ్వము అనేటువంటి విషయం లేదు ఇవ్వము అనేటువంటి విషయం ప్రభుత్వం ఎక్కడ చెప్పలే ఇస్తారు కానీ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చి మీ ఖాతాలో వేసుకుంటారు అవునా కదా ఒక బ్రేక్ తర్వాత మీ మాటలు విందాం పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మురళీ తర్వాత పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది